గజం కేవలం 826 రూపాయలకే 12 సెంట్ల భూమి కేవలం 5 లక్షలు మాత్రమే. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఒకటే చర్చ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఐటీ రంగం పరిస్థితి ఏంటి? మంత్రి కేటీఆర్ హైదరాబాద్ ను ఐటీ రంగంలో టాప్ రేంజ్ కు తీసుకెళ్లారు. మరి కాంగ్రెస్ హయాంలో ఈ హవా కొనసాగుతుందా లేక కుంటుపడుతుందా అన్నది హాట్ టాపిక్ గా మారింది. అసలు హైదరాబాద్ లో ఐటీ రంగానికి పునాదులు వేసింది ఎవరు? బీఆర్ఎస్ నేతలు గొప్పగా చెప్పుకుంటున్న డెవలప్మెంట్ ఎప్పుడు జరిగింది? ఈ ప్రశ్నలకు సమాధానం వెతికితే అసలు నిజం అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది సమర్థులైన నాయకులు ఉన్నారు, అలానే యంగ్ జనరేషన్ కూడా ఉంది. వీరికి అవకాశం ఇస్తే హైదరాబాద్ తో పాటు ఐటీ రంగం డెవలప్మెంట్ ను మరో స్థాయికి తీసుకెళ్లగలరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణలో ఐటీ రంగం పరిస్థితి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందని చాలా మంది అంటున్నారు. బీఆర్ఎస్ నాయకులైతే ఏకంగా తాము లేకపోతే ఐటీ రంగం నాశనం అవుతుందని ప్రచారం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి, అసలు హైదరాబాద్ లో ఐటీ రంగానికి ఊపిరులు ఊతింది ఎవరు అనేది తెలుసుకోవాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఐటీ రంగానికి పునాదులు వేయలేదన్న విషయం మొదట అర్థం కావాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికే హైదరాబాద్ లో ఐటీ రంగం పునాదులు బలంగా వేళ్లూనుకున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చివరి పదేళ్లు అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ అన్న విషయం తెలుసుకోవాలి. అంతకు ముందు చంద్రబాబు నాయుడు నగర శివార్లలో హైటెక్ సిటీ అని ఒక బిల్డింగ్ కట్టారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి ఐటీ రంగానికి ప్రాధాన్యతనిచ్చి అందుకు అవసరమైన మౌలిక వసతులపై అప్పట్లోనే దృష్టి పెట్టారు. హైదరాబాద్ డెవలప్మెంట్ లో కీలక పాత్ర పోషిస్తున్న మూడు ప్రధాన మౌలిక వసతులను ఏర్పాటు చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే. అదే విధంగా నేడు నగరానికి ప్రధాన ఆకర్షణ మరియు డెవలప్మెంట్ కు కీలకంగా మారిన ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం మొదలైంది కూడా అప్పుడే. ఇక మూడోది భాగ్యనగరానికి మణిహారంగా మారిన మెట్రో రైళ్లకు పునాదులు వేసింది కాంగ్రెస్ పార్టీనే. నాటి కాంగ్రెస్ పార్టీ వేసిన పునాదులపై నిలబడి హైదరాబాద్ నగరాన్ని మేమే డెవలప్ చేశామని బీఆర్ఎస్ నాయకులు ఎంత చెప్పుకున్నా ఇవన్నీ ఎవరూ కాదనలేని నిజాలు. గతంలో కాంగ్రెస్ హయాంలో ఈ రంగం ఎలా కొత్త పుంతలు తొక్కిందో ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఐటీ రంగానికి ఎలాంటి ఢోకా ఉండదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంకా లోతుగా పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ ఐటీ రంగానికి వ్యతిరేకం అనేది శుద్ధ అబద్ధం. దేశానికి ఐటీ రంగాన్ని పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ. సెల్ ఫోన్లు ఆయన హయాంలోనే భారతదేశానికి వచ్చాయి. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే దేశంలోనే ఐటీ రంగంలో అగ్రగామిగా ఉన్న బెంగళూరు సిటీని చెప్పుకుంటూ ఉంటారు. అప్పట్లో కర్ణాటక కాంగ్రెస్ సీఎంగా ఉన్న ఎస్ఎం కృష్ణ బెంగళూరును ఐటీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చారు. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ సీఎంలైనా బీజేపీ సీఎంలైనా ఐటీని డెవలప్ చేస్తూ వచ్చారు. అందుకే నేటికే బెంగళూరు సిటీని హైదరాబాద్ అధిగమించలేకపోయింది. దీనిని బట్టి ప్రభుత్వాలు మారినా ఐటీ రంగానికి వచ్చిన ఢోకా ఏమీ ఉండదని అర్థమవుతుంది. ప్రస్తుత కాలంలో రాష్ట్ర ప్రభుత్వాలకు అత్యధిక ఆదాయ వనరుగా ఐటీ రంగం మారింది. అలాంటి రంగాన్ని ఏ ప్రభుత్వమైనా ఎందుకు అశ్రద్ధ చేస్తుంది? కంపెనీలు ఏర్పాటు చేస్తామని వస్తే ఎందుకు కాదంటుంది? చంద్రబాబు హయాంలో మొదలైన ఐటీ డెవలప్మెంట్ ను వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నత స్థాయికి తీసుకెళ్తే ఆ తర్వాత వచ్చిన రోసయ్య కిరణ్ కుమార్లు కూడా ఐటీకి అండగా నిలబడ్డారు. ఆ తర్వాత రాష్ట్రం విడిపోయినా ఐటీ రంగానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కేటీఆర్ కూడా ముందున్న ప్రభుత్వాల ఒరవడిని కొనసాగించారు, కాకపోతే తనకున్న ప్రత్యేక శ్రద్ధతో ఈ రంగంపై తనదైన ముద్ర వేయగలిగారు. అంతేకాని బీఆర్ఎస్ ప్రభుత్వమే ఐటీ రంగానికి పునాదులు వేయలేదు. అలానే కాంగ్రెస్ వస్తే ఐటీ రంగానికి వచ్చిన నష్టమేమీ ఉండదు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ, అది కొనసాగుతూనే ఉంటుంది.